పవర్లూమ్ కార్మికులకు 15 రోజుల వరకు 10% యూరన్ సబ్సిడీ అందించకుండా పాదయాత్రగా చెలో ప్రగతి భవన్ చేపడతామని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరపాటి రమేష్ డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తిరిగి కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అదేవిధంగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. 10% సబ్సిడీ ఇవ్వడం వల్ల కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుని వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు పంతం రవిలు పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల పవర్లూమ్ కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవర్లూమ్ కార్మికులకి యారన్ సబ్సిడీ డబ్బులు 18 కోట్ల రూపాయలు టెస్కోలో నిల్వ ఉన్నాయి. ఆ 18 కోట్ల రూపాయలు గనక వెంటనే రిలీజ్ చేసి కార్మికుల అకౌంట్లో జమ చేస్తే 20,000కు పైగా ప్రతి కార్మికుడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులకి అవి చేదోడు వాదోడుగా అవుతాయనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే విడుదల చేయాలి అని, థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు కార్మికులు తీసుకునే పద్ధతిలో బ్యాంక్ అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి అని, థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పౌరులు కార్మికులకే కాకుండా దానికి అనుబంధంగా ఉన్నటువంటి వార్పీను వైపని కార్మికులకు కూడా వర్తింపజేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి పథకం కార్మికుని యజమానిని చేస్తామని, కానీ కార్మికుని యజమానిని చేస్తామని గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం చెబుతుంది తప్ప ఆ యొక్క కార్మికుని కూడా యజమానిని చేసినటువంటి పరిస్థితి ఈ క్షణం వరకు లేదు. అందుకే ప్రభుత్వం వెంటనే కార్మికుని యజమానిని చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి వర్కర్ టు ఓనర్ స్కీమ్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని, ప్రతి కార్మికుని యజమానిని చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ పౌరులు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించినటువంటి పక్షంలో రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ప్రగతి భవన్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం గనక స్పందించకపోతే ప్రగతి భవన్ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తామని తెలంగాణ పౌరులు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం.